అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడానికి నంద్యాలకు వచ్చారు పృథ్వీరాజ్. ఆయన పృథ్వీరాజ్ అనే అలియాస్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటేనే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అయితే మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఆ వైసీపీ వదిలి జనసేన అయిపోయింది? 2020లో తెగతింపులు అయిపోయినాయి. కాపురం విడిపోయాము, విడాకులు ఇచ్చేసాం, బయటకు వచ్చేసాం. 2024 కొత్త సంవత్సరంలో అధికారికంగా జనసేన కండువా కప్పుకున్నాం, ప్రజాక్షేత్రంలోకి ముందుకు వచ్చాం. ఫస్ట్ మేము నంద్యాల వెళ్ళాం, రెండోది మా తమ్ముడు హర్షద్ గారి కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఏంటంటే, మా తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారో, మా అన్నయ్యలు కానీ పెద్దవారు కానీ వేరే మహిళలు కానీ వారందరినీ గెలిపించుకోవడం, ఎవరికి సీటు వచ్చినా వారందరినీ గెలిపించడం కోసం మా వంతు మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఎందుకోసం అని మహిళా మంత్రి రోజా డైమండ్ రాణి తైతక్కల రోజా అని ఎందుకు ఈ కామెంట్స్ ఇస్తాం? ఎందుకు ఈ కామెంట్స్ అంటే మీకు తెలియదా? మీకు మీరు తిరుపతి కదా, ఆర్టీవీ తిరుపతి చాలామంది విలేకరులు మాకే ఫోన్ చేశారు. ఇప్పుడు మనం కరెక్టేనండి, సరే ఒక మహిళని మనం మాట్లాడకూడదు. ఆవిడ మీద వ్యక్తిగతంగా దాడి సత్యనారాయణ గారు అనుకుంటే, ఆయన తెలుగుదేశంలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఏదో మాట్లాడారు. ఒక మహిళగా అలాంటి మాటలు మాట్లాడకూడదని పార్టీలకు అతీతంగా ఒక మానవతావాదిగా మనం ఖండిద్దాం. కానీ మన భాష ఏంటి? మనం వాడిన భాష ఏంటి? మనం మాట్లాడడం దరిద్రులు అంటాం, ఎందుకు పనికిరాని ఎదవలు అంటాం, ప్యాకేజీ స్టార్ అంటాం, చంద్రబాబుకి దత్తపుత్రుడు అంటాం. వీళ్ళేనో చూసారా? దత్తత అంటే అసలు అర్థం తెలుసండి. ఒక పెద్ద యాగం చేసి వేద పండితుల సమక్షంలో ఒక వంశం నాశనం అయిపోతే ఇంకో వంశంలోకి ఎవరినైనా పిలిస్తే దత్తపుత్రుడు అంటారు. ఇలాంటి మరి చూసారుగా, బూతుల యూనివర్సిటీ మంత్రులు ఎన్నో రకాలుగా మాట్లాడారు, వాటి గురించి మేము పట్టించుకోం. మేము ఏంటంటే, వీళ్ళ కాలం కూడా అయిపోయింది దగ్గరికి. నగిరి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆమె కుప్పం నియోజకవర్గం కదా నిలబడింది, ఆమె నగిరి అనుకుంటాయి. నగిరి ఆ చుట్టుపక్కలంతా మనం చెన్నై వెళ్ళేటప్పుడు మొత్తం తమిళన్స్ ఎక్కువ అక్కడ ఉండే జనం. ఆవిడ అందరినీ తిడతారు. రజనీకాంత్ గారు వస్తే ఆయన్ని తిట్టారు. ఎవరు వచ్చినా ఆవిడ నోటికి ఒక ఒక టార్గెట్ పెట్టుకుంది, మనం బూతులు మాట్లాడితే అన్నకళ్ళల్లో ఆనందం చూడాలి. కాబట్టి ఎవడెలా పోయినా పర్వాలేదు, దానికి చర్మగీతం అయిపోయింది దగ్గరికి అయిపోయింది. ఇంకేంటది ఏముంటుందండి, ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ లాగా. అంటే పవన్ కళ్యాణ్ 30 ఇయర్స్ రాజకీయాల్లో ఉండాలి, మొత్తం నా భవిష్యత్తు రాజకీయం కోసం నేను పోటీ చేస్తున్నానని చెప్పారు. కానీ సింగిల్గా పోటీ చేసేటువంటి పరిస్థితి ఎందుకు సాహసం చేయలేకపోతున్నారు? సింగిల్గా ఇప్పుడు సింగిల్గా పోటీ చేసినా మా సింహం సింగిల్గానే ఉంటుంది. మామూలుగా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే సింహం సింగిల్గా వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే, ఇది ఏంటంటే జనారణ్యం, ప్రజలు తిరిగే చోట సింహాలు గిమహాలు అంటే లోపలి దుపుతారు తీసుకెళ్ళి. వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ సింహాల గిమహాలతో పోల్చుకోవటం చాలా తప్పు. మనం నక్కలతో పోల్చుకుంటే కుయుక్తులు చేసేది నక్క కాబట్టి నక్క తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పొత్తున్నా లేకపోయినా కూడా ఆయనకి ఏం ఎన్ని సీట్లు ఇవ్వాలో ఏంటి ఇవ్వాలో ఈసారి ఎక్కడ నిలబెట్టాలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేశారు ఏ బ్రహ్మాండంగా. కానీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే, మొన్నటి వరకు ఎక్కడైనా సరే మా ఇంట్లో పెళ్ళండి, ఏమంటే ఒక సంవత్సరంలో పెళ్లి జరుగుద్దండి, మా పాపకో బాబుకో పెళ్ళి అవుతుందని చెప్తాం. కనపడిన ప్రతిసారి ఏమంటే, మా అబ్బాయికి పెళ్ళండి, మా అమ్మాయికి పెళ్ళండి అంటే వీడికి ఏమన్నా మెంటలే అంటారు. మామూలుగా నేనేది పొత్తు పెట్టుకోకపోతే పొత్తు ఎందుకు పెట్టుకోరు అంటాడు ఆయన. ఇది చెప్పి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా మీరు చేసే పనులు మాకేం చెప్తున్నారా? ఆ కొండలు దోచేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని దుమ్ము దోచేసుకుంటే మాకేం చెప్పారా? ఇలాగా ప్రతిదీ వాళ్ళకి చెప్పాలి, ప్రతిది వాళ్ళే నడిపిస్తారు మమ్మల్ని. మేము ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ పెట్టుకుని ఇంత పెద్ద లీడరు, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది వీర మహిళలు జనసేనలో పనిచేస్తుంటే ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఇది ఎలా ఉందంటే, ఇక్కడ ఎవరు సత్తా ఏంటి అనేది ప్రజాక్షేత్రంలో మీరు సేవ చేసండి, గెలవండి, దానికి మేము రెడీ అంటాం. ఎప్పుడైనా సరే పొత్తు పెట్టుకున్నాం, అవసరం ఒక బలమైన ఒక వర్గాన్ని కొట్టాలంటే అందరూ కలవాలి, అందరూ కలిస్తేనే ఇది బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మొన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారు మాట్లాడటం, వారు మద్దతు పలకటం, రెండు జెండాల కలయిక అద్భుతం. ఇప్పుడు ఆ అద్భుతం నుంచి కూటమి ఏర్పడే దిశగా వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వచ్చింది. 136 స్థానాలు అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుంది. రికార్డ్ చేసి ఆర్టీవీలో విజయవంత రోజున వేయండి. రేపు ఎలక్షన్ పోలింగ్ అయిపోయాక 11 గంటలకు ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకొని బయలుదేరటమే. ఫ్లైట్లో ఉన్నవాడు ఫ్లైట్లో వెళ్తాడు, బై రోడ్ వెళ్ళేవాడు బై రోడ్ వెళ్తారు. మనకు తెలిసిపోద్ది 11 గంటలకి ట్రెండ్. మీరు చెప్పినటువంటి కొండపైనే ఎస్బీసీ ఛానల్కి మీరు చైర్మన్ వహించారు, ఆ రోజు కనిపించలేదా? కొండ కింద అండి, కొండపైన చాలా ఉన్నాయి అరాచకాలు. కొండ కింద సరే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే,
పురుడు పోసా కూడా ఆ పురుడు వాసన పోదని వాళ్ళు చేసిన దానికి మేము బలయ్యాము. సరే మరి ఒక పక్కన అంబటి రాంబాబు గారికి అంట అరగంట, ఆయనేమో అవంతి శ్రీనివాస్ గారు ఏటి నువ్వు వచ్చే నువ్వు ఏదో అని ఆయన, ఇటు పక్కనేమో మనకి పోర్న్ సెక్స్ వరల్డ్లో పోర్న్ సెక్స్లో 6th ప్లేసో 5th ప్లేసో ఉంది ఏదో హిందూపూర్ గోరంట్ల మాధవ్ గారు, వీటి గురించి ప్రశ్నించలే. ఓన్లీ అంబటి రాంబాబు గారి గురించి అడిగితే అంబటి రాంబాబు గారిది పర్ఫెక్టే, అవంతి శ్రీనివాస్ అడిగితే పర్ఫెక్టు, గోరంట్ల మీద అదే మా ఊరిది కాదండి అంటే ఇల్లు మా ఊరిది కాదంటే అసలు ఏంటంటే దాంట్లో అర్థం అంటే మీరేమైనా చూశారా మా ఊరిది కాదు అదే మా ఊరిది కాదు అది అని ఇలాగే వెనకేసుకొచ్చారు. మరి పృథ్వీరాజుని ఎందుకు అంటున్నారు? పృథ్వీరాజు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఆస్తులు దోచుకున్నాడా, లేకపోతే మీ డబ్బులు ఏమైనా లాక్కున్నాడా, మీ వనరులు ఏమైనా అడిగాడా, ఎంపీ సీట్లు అడిగాడా? లేదు కదా. ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే ఏకపక్షంగా ఉండాలి నిర్ణయం, ఏకపక్షంగా ఉండి ఇరువురిని పిలిచి ఎక్కడ తప్పు జరిగింది అని అంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి మేము మా దారిన మేము వెళ్ళాము, పక్కకి వెళ్ళిపోయాం, మేమే రిజైన్ చేసాం, మేమే బ్లడ్ శాంపిల్ ఇచ్చాం, అక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నీ పదవి నువ్వు ఇచ్చావు మేము రిజైన్ చేస్తాం తీసుకో నీ పదవి నీకు కావాలంటే ఎప్పుడు ఇచ్చి పారేసేవాళ్ళం. అక్కడ ఏంటంటే ఆయన ఉన్నాడు కదా కొండలు వెలసిన కోనేటి రాయుడు వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని మన గుప్పిట్లో ఏమంటే దేవుడిని ఎవడని గుప్పిట్లో పెట్టుకుంటాం అలాంటి వ్యక్తి మన సుబ్బారెడ్డి గారు. మరి ఈ రోజున మరి అదే నేను రెడ్డి అయ్యి ఉంటే జీవితకాలం అక్కడే ఉండేవాళ్ళం, జీవితకాలం అబ్బా మా ఓడు బ్రహ్మాండం అండి, మా ఓడు ఇదే అండి, మా ఓడు అదే అండి అనేవారు. ఇది ఏంటంటే ఒక వ్యక్తి ఒక మనిషికి సపోర్ట్ ఉండాలి, ఒక కొండ అన్న ఉండాలి, కొండలాంటి అన్న ఉండాలి. మాకేమీ లేవు, మా గొంతు ఉంది, మా పేద ప్రజల ఆశయాలు ముందు తీసుకెళ్తాం, జన సైనికులు వీర మహిళల ఆశీస్సులు ఉన్నాయి, అలాగే మేము ధైర్యంగా ముందుకెళ్తాం. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకి అన్నలాగా లేకపోతే పిల్లలకి మామలాగా ఉండాలి, అంటే కనీసం మీరు మీకు జరిగినటువంటి అన్యాయమో లేకపోతే మీ జరిగిన కుట్ర చెప్పినటువంటి ప్రయత్నం చేశారా? ఆడపడుచులకి ఏంటంటే అన్న, ఆడపడుచులు అన్న ఇంకోటి ఇవన్నీ మేమేదో సినిమాల్లో డైలాగులు చెప్పుకుంటే మరీ మేము అడుగు పెట్టినంత వరకే మేము వన్ సైజ్ టైపే హిస్టరీ రిపీట్స్ అంటే చూసారా మా బాలయ్య డైలాగ్ ఇప్పుడు వస్తుంది లైన్లోకి, నేను అడుగు పెట్టినంత వరకే వన్ సైజ్ స్టెపిన్ హిస్టరీ రిపీట్స్ దట్ ఈస్ పృథ్వీరాజ్. ఇప్పుడు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజ్. ఇప్పుడు అవన్నీ మాట్లాడి మనం మాట్లాడడం ఎలా అంటాం, ఎలా దండం పెడతాం, ఎలా అంటాం, ఎలా అంటాం, నెత్తిమీద చేయి పెడతాం, ముద్దులు పెడతాం చేశారు, ఒక్క అవకాశం అన్నారు. ఆ ఒక్క అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సున్నిత మనస్కులు తండ్రి లేనివాడే అని ఆదరించి ఒక అవకాశం ఇచ్చారు. అలాగే ఏ పవన్ కళ్యాణ్ ఏమన్నా తక్కువ, ఏ నువ్వు ఎలాగో పవన్ కళ్యాణ్ అంతేగా, ఆయనకు కూడా ఒక అవకాశం అవడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. సునామీలాగా ఉంటుందంటే తీర్పు, వర్డిక్ట్ అదిరిపోద్ది 2024. పవన్ వదిలిన బాణం పృథ్వీరాజ్, జగన్ అన్న వదిలిన బాణం ఈరోజు షర్మిల, అది తిరిగింది కదా బాణం, ఏసారి ఇలాగా తిరిగింది కాంగ్రెస్ నుంచి వచ్చి అలా కుట్టింది. ఇప్పుడు కామన్ మ్యాన్ పీపుల్ ఏమంటున్నారు, అదేటి బాబు వాళ్ళ ఇంట్లో అన్న చెల్లెలు అంటున్నారు, అన్నని అలాగా తిడుతుంటే చెల్లెల్ని అలా బయట వాళ్ళు తిడుతుంటే ఏటి పట్టించుకోండి వాళ్ళు ఏటి, వీళ్ళేమో మహిళలకి పక్షపాత వీళ్ళు ఏ ఎందుకు మాడతారంటే కామన్ మ్యాన్ కూడా వెళ్ళిపోయింది అది. ఇప్పుడు చెల్లెలు ఒకే హాస్పిటల్లో పుట్టింది పులివెందుల్లో, అన్న ఒకే హాస్పిటల్లో పుట్టాడు, నన్ను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పేడు కుక్కలని కూడా తిడుతుంది ఆమె, ఆమె ఇంకా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అగ్రెసివ్గా. సో షర్మిల గారి బాణం చాలా పదునైంది, కాంగ్రెస్ బాణం, కాంగ్రెస్కి ఎవరు లేరు, నలుగురు ఉన్నారు, చచ్చిపోయిన శవం నలుగురే మోస్తున్నారంటే నలుగురే మోయినే ఉండే, నలుగురు మోసినా కూడా ఆ బాణం చాలా తీవ్రంగా ఉంది, అది మీకే కొడుతుంది అది. జగన్ రేపు వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నారు? ఏం మొత్తం ఆయనే తీసుకోమనండి, స్టేట్లు 200 రాసుకుని మొత్తం ఆయనే తీసుకోమనండి. మీకు ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే మీకు అభద్రతా భావం ఏర్పడుతుందో ఆ రోజున ఏంటంటే మీకు కుదేలైపోద్ది, రేపు పొద్దున్న ఈ సీటు ఉండదు, మళ్ళీ మనం ఇలా మాట్లాడేది ఉండదు, ఇలా దండాలు పెట్టేది ఉండదు, ముద్దులు పెట్టేది ఉండదు, బటన్లు మెయిన్ బటన్లు నొక్కేది ఉండవు. రోజు కార్ డ్రైవింగ్ చేసేవాడికి ఒక 2 నెలలు అన్ని తీసుకెళ్ళి వేరే ఉత్తిలో పెడితే ఆ చెయ్యి ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఇంక వీళ్ళు ఏంటంటే ఒక డమ్మీ కంప్యూటర్ ఒకటి చేసుకుని దాని మీద బటన్ పెట్టుకుని నొక్కుంటూ ఉండాలి. ఫైనల్గా పవన్ వదిలిన బాణంగా మీరేం చెప్పబోతున్నారు? పవన్ వదిలిన బాణం చాలా తీక్షణమైన బాణం అండి, పృథ్వీ మిసైల్ ఎక్కడ అసలు అది ఆగలేదు. ఆ బాణం ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాడుతుంది. మా తమ్ముళ్ళు ఉన్నారు, అర్షదు లాంటి తమ్ముళ్ళు ఇక్కడ నిలబడిన ప్రతి తమ్ముడు ప్రతి జన సైనికుడు వెనకాలే బాణం ఉంటుంది. ప్రతి వీర మహిళలు ఇప్పుడు మాకు
వీర మహిళలను మా ఇంటి నుంచి. తను ఎంత అగ్రెసివ్గా పనిచేసిందో వైసీపీలో ఉన్నప్పుడు. అదే తను ఎలా పనిచేసిందంటే, మీరు మీ మహిళలకి అందం తలకు సంబంధించిన జుట్టు, ఆ జుట్టు కూడా ఆమె మొక్కు ఇచ్చి గుండు చేయించుకుని అంత ఇది చేస్తే ఆఖరికి ఏం చేశారంటే, మేమేమి వార్డు మెంబర్ కూడా కదా దాంట్లో. కానీ దుర్మార్గం, అహంకారం, మనం ఏరు దాటాక ఒకలాగా, ఏరు ముందు ఒకలాగా ఉండకూడదండి. మేము శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎడతెరపులేని అవిశ్రాంతంగా తిరిగాం. అదే ఇక్కడ జనసేన బాణం, ఇప్పుడు మా అధ్యక్షులు వదిలిన బాణం. ఆ బాణంతో మేము ఈసారి, నువ్వు గెలిచినప్పుడు ఎంత, నువ్వు ఇప్పుడు ఎంత ఉంది నీ దగ్గర డబ్బు, దాన్ని బయట పెట్టు, ఇక్కడ అభివృద్ధి ఏం చేసావు నువ్వు, మేము వస్తే ఏం చేస్తాం, అదే మా నినాదం. పృథ్వీరాజ్ ఒకటే చెప్తున్నారు, పవన్ వదిలినటువంటి బాణాన్ని నేను, నాకు జరిగినటువంటి అన్యాయంతో పాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద తప్పనిసరిగా పోరాటం కొనసాగిస్తామంటున్నారు పృథ్వీరాజ్. వీడియో జల చంద్రశేఖర్తో వస్తే నాటి కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.